హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసేసి ఒక స్పెషల్ ఉందండి. ఒకరోజు మా హస్బెండ్ మీకు ఒక చిన్న ట్రీట్ ఇస్తాను అనేసరి చెప్పాడు. కొంచెం హ్యాపీగా ఉన్నాడంట. ఆ రోజు ట్రీట్ ఇస్తాను అనేసని అన్నాడు. సో ఆ ట్రీట్కు సంబంధించినది ఎందుకు ఏంటి అన్నది అంతా కూడా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. మరి ఇంకా ఈవినింగ్ ఫోన్ చేశాడు మాకు. అంటే యాక్చువల్గా 5:30 ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక 6:30, 7:15 ఆ టైం అప్పుడు ఫోన్ చేశాడు మాకు. నా సెల్కి ఫోన్ చేశాడు, మీరు రెడీ అవుతారా, మిమ్మల్ని బయటికి పిలుచుకొని వెళ్తాను అనేసి అని అన్నాడు. ఎందుకు ఏంటి అని అంటే, ఫస్ట్ రెడీ కండి, పిలుచుకొని వెళ్తాను. ఎక్కడికి వెళ్దాము, ఏంటి మీ ఇష్టము, మీకు నచ్చినది తిందురు అనేసి అని అలా చెప్పాడనమాట. ఇంకా అంతా మనకు ఆఫర్ ఇచ్చినప్పుడు వదులుకుంటామా చెప్పండి. ఇమీడియట్గా అయితే రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాము అంటే, మన కర్నూల్లో జ్యోతి మాల్ ఉంది కదా ఫ్రెండ్స్, అందరికీ ఐడియా ఉంటుంది. అందులో ఉత్సవ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళాము. నాకు కొంచెం లేట్ అవుతుంది, మీరు ముగ్గురు వచ్చేసేయండి అని మాకు చెప్పాడు మేము బయలుదేరేటప్పుడు. కానీ మాకన్నా ముందు వెళ్ళి అక్కడ నిల్చున్నాడనమాట. అంటే తను ఒక ఎగ్జైటింగ్గా ఒక యాంగ్జైటీగా వాళ్ళకు ట్రీట్ ఇవ్వాలి అన్న ఒక ఉత్సాహం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా అనేసి అని ముందుకు వెళ్ళేసి ఉన్నాడంట. మాకన్నా ముందు వెళ్ళేసి ఉన్నాడు. సో మాకు వచ్చేసేసి ఉత్సవ్ వెళ్దాము, చాలా రోజులు అయ్యింది అనేసి అని అనుకున్నాము. అక్కడ వచ్చేసేసి 1st ఫ్లోర్ వరకు ఎక్సలేటర్ ఉన్నింది. ఉత్సవ్ వచ్చేసి 2nd, 3rd ఫ్లోర్లో ఉంది. సో అక్కడి నుంచి ఇంకా లిఫ్ట్లో వెళ్దాము అని అనుకున్నాం. నేను తన్ని చూడంగానే, ఎందుకు ఇలా సడన్గా ఆఫీస్కి వెళ్ళండి, ఇంటికి వచ్చి కూడా డిస్కషన్ చేయకుండా ఎందుకు ఏంటి అని అక్కడ అడుగుతూ ఉన్నాను అన్నమాట. అది జనరల్గా మన లేడీస్కి ఉండే ఒక హాబీ కదా. అందరినీ కలిపేసి అంటున్నానా లేడీస్ అంటే, అది నాకు అలా అనిపించింది అనమాట. ఎందుకు ఇంత సడన్గా ఇలా అనేసి అని అక్కడ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఏదో ఇద్దామనేసి అనుకున్నాను, నాకు ఏదో వర్క్ అయిపోయింది, ఏదో హ్యాపీగా ఉన్నాను, ఏదో ట్రీట్ ఇద్దామనుకున్నాను, నీ క్వశ్చన్స్ ఏంటి అనేసి అని లిఫ్ట్లో అంతా మా ఇద్దరిది చర్చ అలా జరిగింది. సో ఉత్సవ్కే ఎందుకు వెళ్ళాము అంటే, మీకు ఇష్టమైనది ఏమన్నా తిందురు అనేసి అని అన్నాడు. నాకు వచ్చేసేసి దహీ పూరి అంటే చాలా ఇష్టం అండి. దట్టు ఉత్సవ్లోది దహీ పూరి అంటే ఇంకా ఇష్టము. సో నేను మా దీడు గ్రీషుకు అడిగాను, వాళ్ళది కూడా అడగాలి కదా, వాళ్ళ ఆలోచన కూడా. సరే అమ్మా, ఏముందిలే అక్కడైతే ఆల్ ఇన్ వన్ అన్నీ దొరుకుతాయి కదా, ఓకే వెళ్దాంలేమ్మా అనేసి అని చెప్పారన్నమాట. సో ఆఫర్ ఇచ్చినప్పుడే కదా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే తనంతకు తాను మీరు కోరుకోండి అని చెప్పాడు కాబట్టి మనం ఆ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో అందుకు ఉత్సవ్కి వెళ్దాము అనేసి అని చెప్పానమాట. సో ఆర్డర్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ వచ్చేసేసి ఏం చక్క కూర్చున్నాము. ఐ థింక్ సాటర్డే అలా కాదేమో అండి, అందుకే అంత ఎక్కువ రష్ అలా లేరు. మండేనో వెడ్నెస్డేనో గుర్తుకు లేదు, కానీ సంథింగ్ ఆ డే అన్నమాట. ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసేసాము. దాని తర్వాత వచ్చి మెనూ కార్డులో ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా అన్నట్టుగా అనేసి అని అక్కడ ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను వచ్చేసేసి దాయిపూరి చెప్పేసేసాను. వాళ్ళు వచ్చేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్పారు. ఇంకా మెనూ కార్డులో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదన్నా, అంటే ఈ 2 ఇయర్స్ నుంచి లాక్డౌన్లో పెద్దగా తెరవలేదు కదా, కొంచెం కొత్తవి ఏమైనా న్యూగా యాడ్ చేశారా, అలాంటివి ఏమైనా రెసిపీస్ ఉన్నాయా అన్నట్టు కానీ నేను అక్కడ నా మెనూ కార్డ్ని అయితే అలా చెక్ చేస్తూ ఉన్నాను. సో ఈలోగా అయితే దహీపూరి వచ్చేసిందండి. దాన్ని చూడంగానే నాకైతే మౌత్ వాటరింగ్ అండి. చాలా రోజులు అయిపోయింది, టూ ఇయర్స్ అయిపోయింది కూడాను. అక్కడ వెళ్ళి తినక, బయట ఎక్కడన్నా తింటూ ఉంటాము కానీ ఇతను ఇచ్చే ఆ లుకింగ్, ఆ అపియరెన్స్, ఆ గుడ్ లుక్ అంత కూడా నాకు బయట ఎక్కడ అనిపించదు అనమాట. సో నాకు అందుకు ఉత్సవ్లో దహీపూరి ఇష్టం. ఇక్కడ వచ్చేసేసి గ్రీషుగాడు పావు బజ్జీ తీసుకెళ్ళి, యాక్చువల్గా ఫస్ట్ నాకు పావు బజ్జీ మీద క్రేవింగ్స్ ఎక్కువ ఉండే ఫ్రెండ్స్.
వెళ్ళినప్పుడు పావు బజ్జీ తింటుంటిని ఉత్సవ్లో. కానీ పావు బజ్జీ నేను చేసుకొని నేను తినడం స్టార్ట్ చేసినాక దాని మీద అంటే మనకు వచ్చు ఆ ఐటెం మనం చేసుకోగలుగుతాం, నేను తినగలుగుతున్నాను అన్నట్టుగానే దాని మీద అంత బయటికి వెళ్ళినప్పుడు కూడా అంత ఇంట్రెస్టింగ్ అలా లేదనమాట. కానీ దైపూరి అయితే ఒకటి రెండు సార్లు చేశాను, కానీ వాడు ఇచ్చిన లుకింగ్, వాళ్ళు ఇచ్చేటువంటి కర్డ్ తింటూ ఉన్నప్పుడు ఆ థిక్నెస్ కానివ్వండి, ఆ పైన వేసిన అది మటుకు సూపర్బ్ అండి. ఏం చెప్పాల్సిన పని లేదండోయ్, చూస్తుంటేనే మళ్ళీ నోరు ఊరిపోతుందండోయ్. చూడండి నేను ఎలా తింటూ ఉన్నానో ఒకసారి చూడండి, కానీ మొత్తం ఆ ఫేస్లో అంతా కూడా కనిపిస్తూ ఉందన్నమాట. దాన్ని ఏమంటారు, ఆ తినడము ఇంట్రెస్టింగ్గా తింటున్నాను కదా, ఇష్టంగా తింటున్నాను కదా. సో మాధీరు వచ్చేసి కొంచెం ఫుడ్ ప్రియుడండి, వాడికి ఇలాంటి దైపూరీలు ఇలాంటి పావు బజ్జీలు అంతగా కాదు, ఫుడ్ ప్రియుడు, ఫుడ్ కొంచెం బాగుండాలని అలా అంటాడు. అందుకు వాడు కోంబో తీసుకున్నాడు. కోంబో అంటే తెలుసు కదండి, రొటీస్ ఇస్తాడు, బటర్ నాన్స్ ఇచ్చాడు, 2 కర్రీస్ ఇస్తాడు, వెజ్ రైస్ ఇచ్చాడు, దానికి దాల్ ఇచ్చాడు, రైతా ఇచ్చాడు, అప్పడం ఇచ్చాడు. సో ఇలా కోంబో అంటే అన్నీ వస్తాయి కాబట్టి ఐటమ్ని వాడు సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసేసి తినండి, టేస్ట్ చేయండి, ఏం పర్వాలేదు, మళ్ళీ డాడీ కూడా ఏదో ఫుడ్ చెప్పాడు కదా, ఈలోగా రొటీస్ బటర్ నాన్స్ అంతా కూడా డ్రై అయిపోతాయి కదా, తినండి వేడివేడిగా ఉన్నప్పుడే అనేసి అని చెప్పాడు. అక్కడ 2 కర్రీస్ ఇచ్చారు, అవి మేము అక్కడ టేస్ట్ చేస్తూ ఉన్నాము. ఈలోగా మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చినది వచ్చింది. తను ఏం సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ కదండి, ఉత్సవ్లో వచ్చేసేసి ఫస్ట్ మనం ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు నంబర్ ఇస్తారు, మనం పోయి తీసుకొచ్చుకోవాలి. తను వచ్చేసేసి బటర్ నాన్ విత్ మేతి చమన్ తీసుకున్నాడు. తను అవి పావు బజ్జీవి తిన్నా నాకు ఆకలికి ఇది కాదు, నేను నాన్ తెచ్చుకుంటాను అనేసి అన్నాడు. మీకు కూడా అది ఇంత తింటేనే ఏం సరిపోతుంది, నాన్స్ చెప్తాను, దానికి కర్రీ చెప్తాను, మనం గురం షేర్ చేసుకుందాము అనేసి అని చెప్పాడు అనమాట. సో బట్టర్ నాన్ అండ్ మెతి చమన్ చెప్పాడు. నేనైతే దహీపూరిని ఇంకోటి తీసుకుంటాను అనేసి అన్నాను. వద్దులే మరి, ఒక గ్యాస్ ఫామ్ అయిపోతుంది, చాలు ఒకటి తిన్నావు కదా, ఐ థింక్ 7 or 8 pieces వచ్చాయి చాలు, ఇంకా ఒక బటర్ నాన్ తిను అనేసి అని చెప్పాడనమాట. సో బటర్ నాన్ ఒకటి తిన్నాను, కొక్కొక్కలా తెప్పించుకున్నాము. వాళ్ళు తండ్రి కొడుకు వచ్చేసేసి ఒక జ్యూస్ తెప్పించుకున్నారు, మా హస్బెండ్ తాగుతున్నట్లండి. నేను మా గ్రీషుకు అక్కడ తీసుకొచ్చుకున్నాం. మా ధీరు నన్ను వీడియో తీస్తూ ఉంటే తాగమని చెప్పాను, వద్దమ్మా వద్దు నన్ను వీడియో తీయద్దు అనేసి అని. వాడు చూడండి ఆ టేబుల్ కింద దాచిపెట్టుకున్నాడు, అయినా కూడా నేను వదలలేదు అమ్మా, ఆపుతావా లేదమ్మా అనేసి అని ఇలా స్టార్ట్ చేశాడనమాట. సరే లేరా, ఎందుకు నువ్వు తాగేది కూడా తాగకుండా అయిపోతావు, ఉండుగానే వీడియో ఆఫ్ చేస్తే అప్పుడు తాగాడు. సో ఏం చక్క ఒక అందమైన సాయంత్రం అంటారా, 8 అయ్యింది. సో అలా వన్ డే అనుకోనే లేదు, ఫోన్ చేసేసి ఇంచక్క ఏదన్నా ఉంటే ఇంట్లో డిస్కషన్ చేసుకుంటామన్నమాట, వెళ్దామా వద్దా అని. అరే ఎందుకు, తను బయట నుంచే ఫోన్ చేశాడు, నేను ఇక్కడి నుంచి ఇట్లా, మీరు ప్లేస్ చెప్పండి, నేను ఇక్కడి నుంచి ఇట్లా వస్తాను, మీరు అక్కడి నుంచి అట్లా వస్తారు అనేసి అని ఇలా చెప్పాడనమాట. సో ఆ రోజు నిజంగా కూడా నాకు ఇంటికి వచ్చే వరకు కూడా ఎందుకు పిలుచుకొని పోయావు, ఏమైంది, ఎందుకు పిలుచుకొని పోయావు, ఈ క్వశ్చన్సే ఉన్నాయన్నమాట నాకైతే. ఏం లేదు, జస్ట్ ఓకే ఫార్మల్గా అలా పిలుచుకొని పోయాను అనేసి అని ఆన్సర్ ఇస్తున్నా కూడా ఎందుకు పిలుచుకొని పోయావు, ఏదో హ్యాపీగా ఉంది, నా వర్క్ అంతా అయిపోయింది, నో టెన్షన్స్ ఆ డే అని అలా చెప్పేసేసరికి ఇంకా ఇంటికి వచ్చే వరకు కూడా నేను క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నానమాట. సో ఒక సాయంకాలం మా డే అనుకోకుండా ఇలా జరిగిందన్నమాట. సో హ్యాపీనెస్ అన్నది అట్లా అప్పుడప్పుడు అలా వస్తూ తొంగి చూస్తూ ఉంటే బాగుంటుంది కదా మన లైఫ్లో, అది అంతా కూడా జోష్, అంతా కూడా ఒక వారం, ఒక 10 రోజులు మనల్ని అలా ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను, నేను కలుస్తాను మరొక వ్లాగ్ తోటి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.